కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచాతి నీచమైన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి నీ చేతగానితనం వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కులు, యు రిజైన్. తక్షణమే వైదొలగాలి, నీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు, కాబట్టి రాజీనామా చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ కూడా డోర్ డెలివరీ ఇవ్వద్దు అని చెప్పలేదు. ఇక్కడ జరిగింది మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆర్డర్ ఒకటి, వీళ్ళు చేసిన పని ఒకటి. ఎలక్షన్ కమిషన్ చెప్పింది 30వ తారీఖు, వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో వాలంటీర్ షల్ బి బాడ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ అండర్ ఎనీ స్కీమ్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్ మొబైల్ ట్యాబ్లెట్స్ ఎనీ అదర్ ప్రొవైడెడ్ టు ది వాలంటీర్స్ బి డిపాజిటెడ్ విత్ ది డిఈఓస్ టిల్ ఎంసీసీ పీరియడ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే బి ఆస్క్ టు మేక్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్ గోయింగ్ స్కీమ్స్ టు ఆల్రెడీ సెలెక్టెడ్ బెనిఫిషరీస్ యూజింగ్ డిబిటీ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ప్రిఫరబులీ ఆర్ త్రూ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాట్ ఇట్ మీన్స్, మీరు ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, ఇంటికి పోయి ఇవ్వద్దని ఎక్కడ చెప్పలేదు, మీకు ఏం చెప్పారు, వీళ్ళు ఎలక్షన్ డ్యూటీలో ఉండడానికి వీల్లేదని చెప్పారు, వాళ్ళ డివైసెస్ కూడా వాడడానికి వీల్లేదు, అవి డిపాజిట్ చేయమన్నారు. అలాంటిది మీరు వాళ్ళని మొట్టమొదటి నుంచి, నిన్న జరిగిన ఎపిసోడ్ 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వాలి. ఎందుకు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వలేదు మీరు? మీ దగ్గర డబ్బులు లేవు, వచ్చిన డబ్బులు వీళ్ళు ఓడిపోతామని తెలిసిపోయి వీళ్ళ కాంట్రాక్టులకు 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు దోచిపెట్టారు. ఏప్రిల్ 1, మార్చి బడ్జెట్ ఎండ్ అవుతుంది. మార్చి బడ్జెట్ ఎండ్ అయినప్పుడు ముందే డబ్బులు డ్రా చేసుకోవాలి. 1వ వచ్చినప్పుడు కొన్ని హాలిడేస్ కూడా వస్తూ ఉంటాయి, అలాంటప్పుడు అకౌంట్స్ కూడా క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఇబ్బందుల్ని ముందే గమనించి ముందే డబ్బులు డ్రా చేసి తద్వారా సకాలంలో వృద్ధులకు ఈ పెన్షన్స్కి అందరికీ పెన్షన్లు ఇస్తే సబబుగా ఉండేది. అట్లా కాకుండా టోటల్గా ఈ ఇష్యూని మెస్అప్ చేసి వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం 13,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి 1వ తారీఖున ఖజానా ఖాళీ చేసి 1వ తారీఖు ఇవ్వకుండా 27వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి 3వ తారీఖు ఇస్తామని అందరికి ఆదేశాలు ఇచ్చి, ఏదైతే ఎన్నికల కమిషన్ ఒక ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేయొద్దని, ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీసే ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఇలాంటి వాలంటీర్స్ అందరూ కూడా గవర్నమెంట్లో ఇన్వాల్వ్ కాదు. ఆ విషయమే ఎలక్షన్.